మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే శ్రావణ సోమవారం ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది పూర్వం సూత మహాముని భరద్వాజునికి ఇలా చెప్పటం ప్రారంభించాడు చంద్రవంశ రాజులలో శంతనుడు చాలా మంచివాడు అతను దాన ధర్మములు చేయటంలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు అదే విధంగా బల పరాక్రమాలలోనూ ప్రజలను చల్లగా పరిపాలించటంలోను ఇతనికి మంచి పేరుంది శంతనుడి మంచితనాన్ని గ్రహించిన ఇంద్రుడు అతనికి ఒక మంచి రథం బహుమతిగా ఇచ్చాడు దానికి శంతనుడు ఎంతో సంతోషించి ఒక మంచి రోజు చూసుకొని ఈ రథాన్ని నడపాలని నిర్ణయించుకొని దానిని భద్రంగా రథశాలలో ఉంచాడు శంతనుడు లక్ష్మీ నరసింహ స్వామి మహిమ విని శ్రద్ధా భక్తులతో నిత్యం స్వామి వారిని ఆరాధిస్తూ ఉండేవాడు ఒకనాటి ఉదయం ముహూర్తం బాగుందని తెలుసుకొని ఇంద్రుడు ఇచ్చిన దివ్య రథాన్ని ఎక్కాలని కుతూహలంతో త్వరత్వరగా స్వామివారికి పూజ చేసి బయటకు వచ్చాడు వెంటనే రథశాలకు వెళ్లి రథాన్ని బయటకు తీయించాడు ఆ రథం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి రథం ఎక్కాడు కానీ ఆ రథం అసలు కదలలేదు ఎందుకు కదలలేదు అని దిగాలుగా కిందకు దిగాడు రథాన్ని తయారు చేసే వారిని పిలిపించి ఇందులో ఏమైనా లోపముందా చూడండి అని చెప్పాడు వారు ఆ రథాన్ని మొత్తం పరిశీలించి ఏ లోపము లేదు ప్రభు అని చెప్పారు దానికి శంతనుడు అయితే మీరు నడపండి అని చెప్పాడు వారు రథాన్ని ఎక్కి నడిపినా అది అంగుళం కూడా కదలలేదు దానికి కారణం మాత్రం వారికి అర్థం కాక చేతులెత్తేశారు దాంతో శంతనుడి ఆనందం నీరు కారింది వెలవెలలాడుతూ అంతపురానికి వెళ్ళాడు అక్కడ దెగాలుగా కూర్చొని ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండగా ఇంతలో నారదుడు వచ్చాడు నారదునికి శంతనుడు సవినయంగా ఆతిథ్యం ఇచ్చి దివ్య రథం గురించి చెప్పాడు నారదుడు ధ్యానం ద్వారా జరిగింది తెలుసుకొని రాజా దానికి కారణం మరేమీ లేదు రథ నిర్మాణంలో ఏ లోపం లేదు నువ్వు స్వామివారికి నిన్న చేసిన పూజా పుష్పాలను బయటకు వేశావు నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు వాటిని దాటి వెళ్ళావు నిర్మాల్యాన్ని అంటే పూజించిన పుష్పాలను ఎవరి కాళ్ళకు తగలిన విధంగా ఒక మూలన వేయాలి వాటిని దాటటం వల్ల వచ్చిన దోషం నీ రథం యొక్క గమనాన్ని ఆపింది నీకే కాదు నీకు రథం ఇచ్చిన ఇంద్రుడి కొడుకుకి ఇలాంటి ఆటంకం కలిగింది దాని గురించి చెప్తా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు అంతర్వేది అనే పట్టణంలో రవి అనే ఒక మాలకారుడు పువ్వుల దండలను రమ్యంగా అల్లి మొదట అల్లిన మూడు దండలు ముచ్చటగా లక్ష్మీ నరసింహస్వామికి సమర్పించేవాడు ఆ పూలదండలు అల్లటంలో అతని భార్య కూడా నిపుణురాలు ఇద్దరూ కూడా ఎంతో శ్రద్ధగా పూలమాలలు కట్టేవారు స్వామివారికి సమర్పించగా మిగిలినవి పురోహితునికి దేవపూజలు చేసేవారికి మరికొన్నింటిని బయట అమ్మి అమ్మగా వచ్చిన ధనాన్ని కుటుంబ పోషణకు వాడుకునేవాడు మరి రోజు పువ్వుల దండలు అలాలంటే చాలా పువ్వులు అవసరమవుతాయని తన సొంత నేలలో అన్ని రకాల పువ్వుల చెట్లు వేసి చుట్టూ ఎత్తుగా కంచె వేశాడు దానికి ఇంట్లో నుండి వెళ్లటానికి ఒక ద్వారం మాత్రమే ఉంచి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నాడు ఆ విధంగా తన సొంత నేలలో మల్లె జాజి పొన్న చామంతి సంపెంగ సన్నజాజి ఇలా రకరకాల పువ్వులను తన తోటలో వేశాడు ఆ పువ్వులలో సూర్యోదయం సమయంలో కొన్ని పువ్వులు పూస్తే సూర్యుడు అస్తమించాక కొన్ని పుష్పాలు వికసించేవి ఆ పూల మొక్కలకి ఎప్పటికప్పుడు నీరు పెడుతూ చెట్లు బాగా పువ్వులు పూసేలా శ్రద్ధ తీసుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు వేకువజామునే లేచి స్నానాదులు ముగించుకొని పూల బుట్టలు తీసుకొని తోటలోకి వెళ్ళాడు అక్కడకు వెళ్లి చూసి అతను ఆశ్చర్యపోయాడు తోటలో ఒక్క పువ్వు కూడా లేదు నిన్న రాత్రి అన్ని మొగ్గలు ఉన్నా ఉదయానికి ఒక్క పువ్వు కూడా లేకపోవటం చూసి జరిగింది భార్యకు చెప్పాడు తోటలోకి వెళ్ళటానికి ఒక్క ద్వారం మాత్రమే ఉంది ఆ ద్వారం గుండా నాకు తెలియకుండా రావటం అసాధ్యం మరి ఈ పువ్వులన్నింటినీ ఎవరు కోశారు అని భార్యతో సంభాషించి బాగా తెల్లవారాక అక్కడా ఇక్కడా ఉన్న గుప్పెడు పువ్వులను తెచ్చి ఇంట్లో ఉన్న నరసింహస్వామివారి విగ్రహాన్ని పూజించి ఆ పుష్పాలు ఎవరు కోశారో మీరే సెలవివ్వాలి స్వామి అని నమస్కరించి ఆ రాత్రి కూడా స్వామిని ప్రార్థించి నిద్రపోయాడు అతనికి గాఢ నిద్ర పట్టింది కలలో స్వామి కనిపించి విచారించకు ఈరోజు నన్ను పూజించిన పువ్వులను తీసుకొని
తోటకు అవతల వైపు వేసిరా పువ్వుల కోసం వచ్చిన ఆ ఇంద్రుని కొడుకు దొంగతనం బయటపడుతుందని చెప్తాడు అతను లేచి దైవానికి నమస్కారం చేసి జరిగింది భార్యకు చెప్పాడు వెంటనే అతను పూజా గృహంలోకి వెళ్లి నిర్మాల్యం అంటే పూజించిన పుష్పాలను తోట గోడ ప్రక్కన చల్లి వచ్చాడు అంతలో దివ్యరథం గంటల చప్పుడుతో వచ్చింది అందులో నుండి ఇంద్రుని కొడుకు దిగి తోటలోకి వెళ్లి పువ్వులను కోసుకొని రథం దగ్గరకు వచ్చాడు రథం ఎక్కబోగా రథాన్ని ఎక్కలేకపోయాడు ఏమిటి ఈ వింత అని రథసారథిని అడిగాడు గోడ పక్కన స్వామిని పూజించిన పువ్వులు కిందపడి ఉండటాన్ని రథసారథి చూశాడు ఇంద్రుని కొడుకుతో రథసారథి ఇలా అన్నాడు అక్కడ స్వామిని పూజించిన పువ్వులు గోడ పక్కన ఉన్నాయి వాటిని గ్రహించక నువ్వు వాటిని దాటి వచ్చావు నిర్మాల్యాన్ని దాటినందువల్ల ఇది జరిగింది ఆ దోషం పోవాలంటే నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళాలి అక్కడ మునులు యజ్ఞం చేస్తుంటారు ఆ యజ్ఞాన్ని చూడటానికి వేలల్లో జనం వస్తారు ఆ జనం భోజనాలు చేసి విడిచిన ఎంగిలాకులు తీసి అవతల పారవేస్తూ ఆ ప్రదేశాన్ని నేలతో శుద్ధి చేస్తుండాలి ఇలా 12 సంవత్సరాలు చేస్తే నిర్మాల్యాన్ని దాటినందువల్ల వచ్చిన పాపం పోతుంది అని చెప్పి రథసారథి అప్సరసలను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్లిపోయాడు అంతటా ఇంద్రుడు కొడుకు కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలా వెళ్లి 12 సంవత్సరాలు ఎంగిలాకులు తీసి పారవేస్తూ భోజనశాల శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు తరువాత పాప విముక్తుడై తిరిగి మళ్లీ అమరావతి స్వర్గానికి పోయాడు కాబట్టి శంతన మహారాజా నిర్మాల్యాన్ని అంటే ఏ దేవతలకు పూజించిన పువ్వులనైనా మనం దాటకూడదు వాటిని ఎవరూ నడవని ప్రదేశంలో వేయాలి కాబట్టి నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తర్లు తీసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుండాలి ఇలా 12 సంవత్సరాలు చేస్తే నిర్మాల్యాన్ని దాటిన దోషం పోతుంది ఆ పాపం పోయిన తరువాత ఆ దివ్యరథం ఎక్కి ఈ రాజ్యాన్ని పరిపాలించు అంటాడు అంతట నారద మహర్షి చెప్పినట్లు చేసి పాపాన్ని పోగొట్టుకొని దివ్యరథాన్ని ఎక్కి హాయిగా రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి నిర్మాల్య దోషం ఇలా ఉంటుంది అని సోత మహాముని భరద్వాజునికి వివరిస్తాడు కాబట్టి ఈ పవిత్ర కథను ఈ రోజు వినటం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు తీరి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి।